గోల్కొండ అనిపిస్తుంది మేడం, కొద్దిగా వెనకారు అందరూ వస్తారు. ఏం చేసినా కూడా పర్మిషన్ తీసుకోండి, అక్కడ జరుపు అన్న మేడం. సెప్టెంబర్ 17 అనేది భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం కూడినటువంటి సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం యొక్క తెలంగాణ ప్రజల యొక్క కళ సెప్టెంబర్ 17 అనేది రంగరంగ వైభవంగా మరి జనవరి 26 కావచ్చు, మరి ఆగస్టు 15 తారీఖు అనే పండుగను ఏవైతే మనం జరుపుకుంటున్నామో అధికారికంగా అదే విధంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం జరుపుకోవాలనేది తెలంగాణ బిడ్డల ఆకాంక్ష. మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య గారిని కేసీఆర్ అడిగిండు తెలంగాణ విమోచన అధికారికంగా జరపడానికి నీకేందయ్యా బాధ అని చెప్పి. మేము ఇవాళ కేసీఆర్ అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డదంటేనే సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుకోవాలని. ఆనాడు నువ్వు చెప్పిన ఎర్రెర్రటి మాటలు, తెల్ల తెల్ల మాటలు, నీ రంగు రంగు రంగుల మాటలు. ఇవాళ మేము కేసీఆర్ని అడుగుతా ఉన్నాం, నువ్వు తెలంగాణ బిడ్డవా లేకపోతే నవాబుల బిడ్డవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అసలు నీతో నీ ఒంట్లో ఉన్నది తెలంగాణ రక్తమా లేకపోతే నవాబుల రక్తమా రజాకార్ల రక్తమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము బాగా వేసుకుంటామని. మరి ఇలా నీ నాలుక ఏమైంది కేసీఆర్ అని అడుగుతా ఉన్నాం, నీ నాలుక వాడిపోయిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ బిడ్డల కళ ఇవాళ సెప్టెంబర్ 17 అనేది ఎంత గొప్ప కళనో నీకు తెలుసు. మాకు కోటికి ఉన్నా లేకున్నా తెలంగాణ వాళ్ళము ఆత్మ గౌరవంతో బతికే వాళ్ళం. ఆనాడు రజాకారులను ఎదిరించి సాధించుకున్న తెలంగాణలో మళ్ళా ఇవాళ ఒక కొత్త నవాబు కొత్త రజాకారులు కేసీఆర్ మొదలైండు. ఇవాళ సెప్టెంబర్ 17 అనేది ఇవాళ ఏ పార్టీ నుంచి కాదు, సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుకోవాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. మహిళా మోర్చా తరపున ఇవాళ గోల్కొండ కిలా మీద మేము జెండా ఎగరవేసినామంటేనే
ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేవలం భారతీయ జనతా పార్టీ కాపాడుతనడానికి ఇవాళ మహిళా మోర్చా నిదర్శనం చూపిస్తా ఉంది. ఇక ఎన్ని ఎక్కువ రోజులు లేదు, ఇవాళ కేసీఆర్ కి చెంపపెట్టు లాంటి సమాధానం మహిళల నుంచే మొదలైందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.